హలో శ్రీ విష్ణు గారు, హాయ్ హసిద్ గారు, హలో, ఎలా ఉన్నారండి? సో రాజరాజ చోర టైటిల్ దగ్గర నుంచి కూడా అందరిలో మంచి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి టైటిల్ దగ్గర నుంచి. సో టైటిల్ ఐడియా ఏంటండి, దీని వెనకాల ఉన్న ఇది రాజరాజ చోర అన్నది? అంటే ఇది దొంగకి సంబంధించిన సినిమా. సో మెయిన్ విష్ణు గారు ప్లే చేసిన దొంగ రోల్. దొంగ అంటే చోర, చోరుడు, చోర. సో అది తెలుగులో పర్యాయ పదం దానికి. సో దొంగని పొగడాలి, మామూలుగా పొగడాలంటే కథ ఏమై ఉండాలి అని అలా వచ్చిన కథ. సో ఎవరినైనా పొగిడేటప్పుడు వీడు కిరీటం ఇదంతా పెట్టుకొని చేసే దొంగ. సో ఆబ్వియస్గా రాజాది రాజ రాజ మార్తాండ అనేది ముందుగా ఇచ్చే ప్రిఫిక్సెస్ ఎవరైనా వస్తున్నప్పుడు. అలా దొంగకి పెట్టాలంటే ఎలా ఉంటుంది, రాజరాజ చోర అలా వచ్చింది టైటిల్. దొంగని పొగడడానికి అంత ప్రిఫిక్స్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి కదా, దొంగ వస్తున్నాడు అని. అండ్ శ్రీ విష్ణు గారు, నాకు తెలిసి ఎప్పుడు దొంగగా అయితే కనిపించలేదు ఇప్పటి వరకు మీరు? ఇప్పుడు దాకా దొంగగా చేయలేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కానీ మీ స్పీచ్ మాత్రం నేను యాక్చువల్లీ అన్నిటికంటే షాక్ అయింది. టైటిల్ కావచ్చు, మీ క్యారెక్టర్ కావచ్చు, వీటన్నింటినీ పక్కన పెడితే మీ స్పీచ్ దగ్గర నేను ఎక్కువ షాక్ అయ్యాను. అంటే శ్రీ విష్ణు గారు ఇంతసేపు మాట్లాడారా అన్నది ఫస్ట్ షాకింగ్ అనిపించింది. ఓకే ఓకే. అంటే చాలా కాన్ఫిడెంట్ గా అనిపించారు మూవీ మీద. ఇదంతా కూడా అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి మూవీ మీద? బేసిక్గా స్టోరీ వైజ్ నేను వెరీ కాన్ఫిడెంట్ అండి. ఈ స్టోరీ ఖచ్చితంగా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ముందు నుంచి గట్టిగా నమ్మాను. వన్స్ షూట్ అయిపోయాక చూసుకున్నాక కాపీ అదే ఫీలింగ్ నాకు వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్, సినిమా గ్యారంటీ బాగుంటుంది. అక్కడి వరకు అయితే 100% చెప్పగలుగుతా. ఇంకా ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి థియేటర్స్కి వచ్చి టీం అందరినీ ఆశీర్వదించి హిట్టో సూపర్ హిట్టో బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తే పడిన కష్టానికి ఒక మంచి రిసెప్షన్ ఇచ్చినట్టు ఉంటుంది మాకు. ఈ క్యారెక్టర్ స్పెషాలిటీస్ ఏంటండి? ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ అండి. మీరు ఒక 10 నిమిషాలు పావు గంట సినిమా మొదలయ్యాక మీ మైండ్లోకి ఇంకేం గుర్తురావు. ఆ క్యారెక్టర్ని అలా చూస్తా, అలా నవ్వుకుంటా 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 ఈ ఎగిరెగిరి నవ్వుకుంటారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి, అంటే సీట్లోంచి ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చి మంచిగా ఏ పాప్కార్న్ లేకపోతే సమోసా కూల్ డ్రింకో తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వచ్చేస్తారు థియేటర్కి. అవి తినేలోపు సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయాక అలా ఒక చిన్న ట్రాన్స్లోకి వెళ్ళి మంచి ఎమోషన్తో బయటకు వచ్చి బా భలే సినిమా చూసామరా, సూపర్ సినిమారా అని చాలామంది అంటారు. తెలుగు సినిమా అంటే ఇదిరా అని చాలామంది అంటారు. ఈ టైంలో ఈ సినిమా చాలా అవసరంరా అని ఎక్కువ మంది అంటారు. ఖచ్చితంగా అన్ని లాంగ్వేజెస్లో రీమేక్ అవుతుంది అని కూడా చెప్పారు. ఏమి లేదండి, అంటే పెద్దగా మేము ఏం ప్రమోషన్ నేను చేసుకోలేదు. కానీ ముందు నేను ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాలు రీమేక్లు అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు. ప్లస్ లాక్డౌన్ తర్వాత నా సినిమాలు బయట మలయాళంలో, తమిళ్లో, కన్నడలో, హిందీలో బాగా ఎక్కువ చూశారు. ఆ డిఫరెన్స్ నాకు తెలిసిపోయింది. నేను మొన్న నార్త్ వెళ్ళినప్పుడు నాకు అంత నార్త్లో అంత నా డబ్బింగ్ సినిమాలు అంత గొప్పగా ఇది అయిపోయింది లేవు. కాకపోతే లాక్డౌన్ తర్వాత చాలామంది చూసేశారు, అందరికీ నచ్చుతున్నాయి. అలాగే నా బ్రోచేవారు అప్పట్లో ఒకడు ఉండేవాడు, నీది నాది, ఇవన్నీ వేరే భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జానర్డ్ ఫిల్మ్స్. అవన్నీ ఇది కంప్లీట్ హ్యూమన్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా. సో డెఫినెట్లీ ఇదే ఎమోషన్ మన హిందీ వాళ్ళకి ఉంటుంది, తమిళ వాళ్ళకి ఉంటుంది, మలయాళం వాళ్ళకి ఉంటుంది, కన్నడ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ సినిమా డెఫినెట్గా మంచి పాజిటివ్ ఇది ఇచ్చారంటే ఎనర్జీ మంచి కథ కదా, అందరూ చేద్దామని చూస్తారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికైనా మూవీ చూపించారా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలామందికి చూపించాను అంటే మొన్నే కంప్లీట్ కాపీ వచ్చింది అనమాట. ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఇప్పుడు రైట్ నౌ షూట్స్లో బిజీగా లేకుండా ఎవరైతే ఉన్నారో కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళకి అందరికీ షోలు చూపించాం. అందరి నుంచి కూడా వెరీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్యారంటీ చాలా మంచి సినిమా చేశారు, ఇంత మంచి సినిమా చేసినప్పుడు తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా మీ సినిమాని బ్లెస్ చేస్తారు అని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పర్టికులర్లీ ఎవరైనా కొంతమంది పేర్లు తీసి చెప్పాలి అంటే? పేర్లు అంటే ఇప్పుడు మా వివేకాత్రేయ చూశాడు, మా ముందు ఫిల్మ్ డైరెక్టర్, వీళ్ళ గురువు. సో వివేక్కి మేము చాలా పెద్ద క్రిటిక్స్, మాకు వివేక్ చాలా పెద్ద క్రిటిక్.
సో ఫస్ట్ చూపించిన వెంటనే ఏమంటాడని నిజంగానే కంగారుతో ఉన్నాం. చాలా ఎగ్జైట్ అయ్యాడు సినిమా చూసి, అదిరిపోయిందని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాడు. అలాగే నేను ఏ సినిమా చూసినా ఫస్ట్ మా ఫ్రెండ్ రోహిత్కి చూపిస్తానని సినిమాలు, ఆయన చూసి ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది, బెస్ట్ ఫిల్మ్ అన్నట్టు. సో ఇంకా మా నేను ఇప్పుడు నేను వర్క్ చేసే డైరెక్టర్లు అందరూ ఇంచుమించు ఈ ఒకే ఏజ్ గ్రూప్ బ్యాచ్ అనమాట, వీళ్ళందరూ బ్యాచ్. సో ఒకళ్ళు ఒకళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ఒకళ్ళు సినిమాలు ఒకళ్ళు చూసుకుంటారు. అలా టెక్నికల్గా కూడా డైరెక్టర్లు అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, ఎడిటర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కామన్గా ఒకే బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా చూశారు, అందరూ కూడా వెరీ హ్యాపీ, వెరీ 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 పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నమాట. వీళ్ళందరూ క్రిటిక్సే బేసిక్గా, నా అంటే ఆడియన్స్ ముందుకు వచ్చేటప్పుడు ఇంకా ఏమన్నా చేయాలనే ప్రయత్నంలోనే చూపించడం అంతా. అందరూ కూడా అసలు ఒక 1% కూడా ఏం డౌట్ లేకుండా యునామినస్గా సూపర్ అని చెప్పారు. అండ్ మీ స్టోరీ సెలెక్షన్స్ మీద చాలామంది గట్టి నమ్మకం, అంటే శ్రీ విష్ణు గారి సినిమా అంటే మినిమం అందులో ఏదో ఒకటి కొంచెం కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఆ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా మనం అది రిలాక్స్ అవ్వచ్చు ఆ 2 గంటలు 2.5 గంటలు అన్న నమ్మకం అయితే ఆడియన్స్లో ఉంది. ఏంటంటే ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునే ముందు శ్రీ విష్ణు గారు అంటే ఏ ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? ఏం పెట్టుకోనండి, పెట్టుకోని ఎక్స్పెక్టేషన్ ఉండదు బేసిక్గా. జస్ట్ అతను ఏం చెప్దాం అనే ప్రయత్నం చేస్తున్నాడు, అది అర్థం చేసుకుంటా. అది కనుక నేను అంటే ఏ కథన్నా బాగుంటుంది, అది చెప్పే విధానంలో ఉంటుంది. ఏ కథన్నా బాగుంటుంది కానీ నేను చేస్తే ఎలా ఉంటుందని చిన్న డౌట్. నేను ఆ కథకు న్యాయం చేయగలుగుతా, మనోడు ఆ జోనర్ని బాగా డీల్ చేయగలడు అనే నమ్మకం వస్తే ఇమీడియట్గా చేస్తారు. ఏం క్యాలిక్యులేషన్స్ ఇవేం వేయను అనమాట బేసిక్గా. ఓకే, కొన్ని అలా ఎప్పుడైనా ఏమన్నా వదులుకున్న సినిమాల పరంగా ఏమన్నా రిగ్రెట్ అనిపించిందా శ్రీ విష్ణు గారు? ఉన్నాయండి, రిగ్రెట్ అయితే లేదు. నేను చేయను అని చెప్పిన సినిమాలు ఉన్నాయి, అవి 1-2 దాంట్లో సూపర్ హిట్లు అయినవి, ఒక 100-150 వాటర్ ప్లాట్లు అయినవి. 100-150 నేను ఇప్పుడు ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఎప్పుడో ఉచితంగా పెట్టి అప్పట్లో ఒకడు ఉండేవాడు అంటారు. అప్పట్లో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి ఉన్నాయి, అవి జరుగుతూ ఉంటాయి. బట్ నేను 100% న్యాయం చేయగలుగుతాను అనుకుంటేనే నేను దిగుతాను అనమాట. కొన్నిసార్లు చాలా అద్భుతమైన స్క్రిప్ట్లు వస్తాయి, అది మనకి అది అంత హార్ట్ఫుల్గా చేయలేము, ఎందుకంటే అది నేను చేయలేనేమో నాకే కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నేను చేయను అంతే. ఏంటంటే వదులుకుని బ్లాక్ బస్టర్లు అయిన మూవీస్ అవి ఆ డైరెక్టర్లో నేను ఇప్పటికీ ఇంకొక సినిమా చేద్దాం రోజు ప్రయత్నంలోనే ఉన్నాను కాబట్టి త్వరలోనే డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఫైన్. అండ్ మీ కాంబినేషన్ గురించి ఏం చెప్తారంటే, నేను ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము 2017 నుంచి ఫ్రెండ్స్ అండి, ఇన్ఫ్యాక్ట్ 16లో పరిచయం నాకు నవంబర్ ఆ టైంకి. సో అప్పటి నుంచి ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి కూడా నాకు కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించాడు క్యాండిడేట్, అప్పుడు క్యాండిడేట్. హెయిర్స్టైల్ కూడా అప్పుడు అలానే ఉండింది, ఇంత గొడుగు లేదు, తగ్గించాడు అనమాట. అదే ఇంట్రెస్టింగ్, ఫస్ట్ చూసిన వెంటనే ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి కదా, హెయిర్తోని హైట్తోని అట్రాక్ట్ చేశాడు. ఓకే, ఇంట్రాయిడ్ మ్యాటర్ ఏంటి, బ్రెయిన్లో ఏముందని చూస్తే చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి, మేము ఎప్పుడో చేయాలి. బట్ ఈ బాడి కూడా 2 వచ్చేదినేమో, పాండమిక్ లేకపోయింది అంటే, ఒకటితో ఈ సంవత్సరానికి సరిపెట్టి వచ్చే సంవత్సరం ఒకటి తప్పకుండా చేస్తాం. ఫైన్. ఓకే, అండ్ మీ పర్సనల్ రిలేషన్ ప్రకారం అంటే ప్రొఫెషనల్, ఓకే మీరు డైరెక్టర్, శ్రీ విష్ణు గారు హీరో, ఇది కాకుండా పర్సనల్ టర్మ్స్లో శ్రీ విష్ణు గారి గురించి ఏం చెప్తారండి మీరు? పర్సనల్ టర్మ్స్ అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సినిమాలో ఏదైతే ఆ హిలారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత నాకు పర్సనల్గా నచ్చే, నేను పర్సనల్గా ఇఫ్ నేను ఒకవేళ సినిమాలు చేయకుండా బయట వేరే ఏదో పని చేసుకుంటూ ఉంటే నేను శ్రీ విష్ణు ఫ్యాన్, అంతవరకు నాకు క్లారిటీ ఉంది. సో ఇతను నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నాడు, ముందేం చేశాడు, ఇతనిలో ఇంకేమున్నాయి, ఇవే నేను ఏదో అనలైజ్ చేసుకొని వేరే పని చేసుకుంటా. లక్కీగా నాకు ఇక్కడ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అవన్నీ పర్సనల్గా నచ్చిన ట్రైట్స్ అన్నీ కథలో కూడా పెట్టాను, సో అవి కనిపిస్తాయని అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారే చెప్పారు వాళ్ళ పాపకి మీరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి, ఫ్రెండ్ మీ బాండింగ్ ఎలా ఉంటుంది? తను ఆపిల్ పాప పేరు, సో ఎప్పుడు ఇంక ఇంటికి వెళ్ళినా ఇంక మేమిద్దరమే, ఒక పక్కకి వెళ్ళిపోయి ఏదో వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఆపిల్ మాత్రం ఒక రూమ్లో కూర్చొని
బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ. సో మరి కథలు అక్కడి నుంచే నేర్చుకున్నట్టున్నా చెప్తూ, సో అక్కడి నుంచే డెవలప్ అయ్యే స్కిల్స్ మేబీ. సో వెరీ చర్పీ చర్పీ గర్ల్. సో ఓకే ఫైన్. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా బిట్స్ పిలాని అది అంత జాబ్ అది వదిలేసి మరీ ఇటు వచ్చారని చెప్పి చెప్పారు. అంటే జాబ్ వదిలేసి అంటే అది నా ఓన్ డెసిషన్ కాబట్టి అదేం పెద్ద ఇదేం అనిపిలే. బికాజ్ నాకు ఇటు పక్క ఎక్స్ప్లోర్ చేయాలనేది ముందు నుంచి ఉన్న ఇది. వివేక్ కూడా అదే జోన్లో వెళ్తున్నప్పుడు మేము షార్ట్ ఫిల్మ్స్, నేను వివేక్కి ఇట్లా హెల్ప్ చేసేవాడిని, తను ఇది చేసేవాడు. సో ఆ బౌన్స్ బోర్డ్ ఐడియాస్ వైజ్ అవన్నీ సింక్లో ఉండి ఓకే, తను మెంటల్ మెదడులో తీస్తున్నప్పుడు ఆఫర్ వచ్చింది అది ఇది అంటే, ఇకపై తర్వాత ఎప్పుడో మళ్ళీ ప్రయత్నం చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేద్దామని ఇంకా అట్లా జాబ్ వదిలేసి ప్రస్తుతానికి ట్రావెల్స్ వచ్చింది. ట్రావెల్స్ వచ్చిందంటే వచ్చాను అంతే. సో అది లక్కీలీ వర్క్ అవుతుంది. విష్ణు గారు అప్పుడు పరిచయం అవ్వటం వల్ల, అలా ఇంకా అసోసియేషన్ పెరగటం వల్ల, ఐడియాస్ సింక్లో ఉండటం వల్ల, లేకపోతే ఆయన చేయరు నేను చేయలేనేమో నాకు తెలియదు. సో అట్లా ఆర్గానిక్గానే ఫామ్ అయింది అంతా. సో అండ్ శ్రీ విష్ణు గారు అంటే అయితే హసిత్ గారు ఇలాగా నేను అది జాబ్ ఇవన్నీ క్విట్ చేసి ఇక్కడే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా అన్నప్పుడు మీకు ఫైన్ క్యాండిడేట్ ఖచ్చితంగా స్టఫ్ ఉంది వర్తబుల్ అని అనిపించిందా, లేకపోతే మామూలుగా కొంతమంది ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా ఇదో సముద్రం అంత ఈజీ కాదు కాబట్టి కొన్ని సజెషన్స్ లాంటివి చేస్తూ ఉంటారు, అలా ఏమన్నా చెప్పారా? యాక్చువల్లీ మనోడు ఫస్ట్ సినిమా అప్పుడు కూడా జాబ్ లీవ్ పెట్టి వచ్చాడు. ఓకే. మళ్ళీ ఢిల్లీ జాబ్ కానీ వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి ఉండేవాడు కాదండి, ఏంటి అంటే జాబ్ ఇలాగ ఈ స్టేజ్లో ఉంది, ఈయన ఎలాగన్నా తీసుకొచ్చేద్దాం అనేది నా గట్టి ఇది. సో వివేక్ నేను ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉండేవాడు అనమాట, తీసుకొచ్చేయండి నేను సినిమా చేస్తాను మనోడితో అని. కాకపోతే ఆ వచ్చినప్పుడు వచ్చే వరకు నేను మామూలుగా చెప్పా, ఈ ఫిల్మ్ చేయటం అంటే అది ఎంత కష్టమైన ప్రాసెస్ అందరికీ తెలుసు, ఉన్నోళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సరే అని మనోడు సీరియస్గానే తీసుకున్నాడు. సీరియస్గా తీసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత టెన్షన్ మొదలైంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ, బాగా చదువుకున్న పిల్లవాడిని మీరు సినిమాల్లో తీసుకొచ్చి అది ఇది అని పండి రెండు మూడు సార్లు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ మన మీదకి వచ్చేస్తుంది రివర్స్ అని చెప్పి తెలియకుండా రెస్పాన్సిబిలిటీ కొంచెం ఎక్కువైంది నాకు హసిత్ దీని మీద. సో అది అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం అంటే షీ ట్రాక్ తప్పే బ్యాచ్ కాదు వీళ్ళు ఎవరో కూడా, వెరీ సిన్సియర్ అండ్ వెరీ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇంకా నేను వీళ్ళని చూసి చాలాసార్లు ఓహో కంటిన్యూస్గా ఎలా వర్క్ చేయాలని నేనే చాలాసార్లు నేర్చుకున్నాను. కాకపోతే చిన్న భయం ఉండేది అనమాట ఫస్ట్లో. ఇప్పుడు కథ అనుకుని కూర్చున్నాం, ఇప్పుడు కథ తయారు చేయాలి, ఇప్పుడు ఆ కథ హానెస్ట్గా ఉండాలి, మళ్ళీ నేను బాగోకపోతే చేయకూడదు ఎందుకంటే అక్కడ మంది ఎలా ఉన్నా అక్కడ మన ఫోర్స్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ఫోర్స్. కొంచెం జంగుతా ఉండేవాడిని. బట్ అల్టిమేట్గా కథ తయారయ్యాక హ్యాపీ. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దీనికి వచ్చేసరికి నన్ను నడిపించింది అయితే ఓన్లీ నమ్మకం మనవాడి మీద. ఎందుకంటే నేను ముందేమి షార్ట్ ఫిల్మ్లు కానీ ఇది కానీ నేను అది నమ్మను. బేసిక్గా ఏదో షార్ట్ ఫిల్మ్ బాగా తీసాడు కదా మన సినిమా ఇచ్చేస్తే సినిమా అది నేను నమ్మను. అతనికి ఒక క్లియర్ విజన్ ఉంది, దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మనం అంత సపోర్ట్ చేయగలిగాను అంతే. ఆ సపోర్ట్ వైజ్ మాత్రం నా వల్ల ఇది నేను చేయగలిగాను. చూసుకున్న తర్వాత చాలా గర్వంగా నేను చెప్పగలుగుతా మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక కొత్త ఒక షైనింగ్ జంప్ ఇండస్ట్రీకి. కొద్ది రోజులు హసిత్ సినిమాలతో జనాలు చాలా ఇదవుతారు. సూపర్ అండి. ఏంటి కాంప్లిమెంట్, ఏమన్నా రెస్పాన్సిబిలిటీని పెంచిందా మీకు? అంటే అది ఆయన అభిమానం ప్రేమతో చెప్తున్నది. బట్ వీఆర్ కాన్ఫిడెంట్. ఎట్లా అది షేప్అప్ అయిన విధానం వైజ్ అయితే కాన్ఫిడెంట్ డెఫినెట్గా. సో అది ఇంకా ఎలా నచ్చుతుంది అనేది మేము కొంచెం మేమున్నాం సరే బయట మిగతా వాళ్ళకి నచ్చాలి కదా అనేదితో మొన్న విష్ణు గారు అన్నట్టు చిన్న ఒక షో వేసినప్పుడు చాలామంది వేరే వాళ్ళు వచ్చి చెప్పిన ఇది వల్ల ఓకే అనుకున్న వైబ్ అంతా యాజ్ ఇట్ ఈస్ రెసిప్రోకేట్ అవుతుంది. అది కామెడీ వర్క్ అవటం పరంగా అవనండి, ఎమోషన్ వర్క్ అవటం పరంగా ఆ మొత్తం యాజ్ అ ప్యాకేజ్ చాలా బాగా వెళ్ళింది. సో అది నచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్. యా హ్యాపీ. అంటే ముందు నుంచి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంటే లైక్ ఓటీటీకి వెళ్ళకూడదు అనని? లేదు లేదు, అది అది క్లైమేట్ బట్టి మేము మారేమండి. కాకపోతే హసిత్ దాకా అది తెలీదు, ముందు నువ్వు నీ వర్క్ చూసుకోనట్టే చెప్పాం. థియేటర్కి రిలీజ్ చేస్తే మనకి ఎంత రిటర్న్ అనేది
మెయిన్గా ఆలోచిస్తాం. అదేం కాదు అని చెప్పి థియేటర్కి సంబంధం లేకుండా మనకి నాకు ఉన్న మన మీద ఉన్న వ్యాపారం ఒక నాలుగు రెట్లు ఎక్కువకి అడిగేసరికి నేనే సరే ఇప్పుడు పొజిషన్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది కదా, కంప్లీట్ ఇదే మూడ్లో ఉంటున్నారు అందరూ, కంటెంట్ కూడా లేదు, మనం రెడీ అయితే ఇచ్చేద్దాం నేనే అన్నా. ఓకే అన్నట్టు అనుకున్నాం. కాకపోతే ఏ డైరెక్టర్ కన్నా సరే ఫస్ట్ ఫిల్మ్ స్క్రీన్ మీద చూసుకుంటే ఇది వేరు. సో ప్రొడ్యూసర్లు ఏమన్నారంటే ఎంత కష్టపడి చేశారు కదా, మనం వెయిట్ చేసే ఇది ఉంది, మనకి వెయిట్ చేద్దాం మీకు ప్రాబ్లం, అలా అంటే మనకి ఇబ్బంది ఏమి లేదు అనుకున్నాం. దేవుడి దయ వల్ల గత నెల రోజుల నుంచి అన్నీ బాగానే ఇదయ్యి కొంచెం కేసులు గీసులు ఇదంతా కూడా తగ్గి ఇప్పుడిప్పుడే అన్ని వ్యాపారాలు చక్కబడుతున్నాయి. సినిమా బిజినెస్ కూడా మళ్ళీ బ్యాక్, అందరూ ఆడియన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ టైంలో రెగ్యులర్గా ప్రతి వారం ఒక మంచి మంచి కంటెంట్ అలా 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 పడిందంటే మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం. పెద్ద హీరోల సినిమాలు వచ్చేస్తాయి, వన్స్ అయ్యి వచ్చేసినాయి అంటే ఇంక మళ్ళీ ఎవరితరం కదా ఆపడం. కానీ ఈసారి తెలుగు సినిమాలు కొన్న స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం కోలుకుంటున్న విధానం బట్టి మనం మంచి మంచి సినిమాలు వరుసగా వేస్తే ఈ సంవత్సరం ఎండ్కి మనం బాహుబలి క్రియేట్ చేసిన తర్వాత ఇండియాలో మనమే టాప్ అయ్యాం, ఇంకా సెన్సేషన్ అయిపోతుంది. మనం మన మన మీదే మిగతా ఇండస్ట్రీలు కూడా చూసి నేర్చుకుంటే లేకపోతే వచ్చేస్తాయి, చాలా షిఫ్ట్ అవుతాయి. అండ్ మీరు మెన్షన్ చేశారంటే నారప్ప మూవీకి సంబంధించి కూడా నేను వెంకటేష్ గారికి చాలా వీరాభిమానిని, అలాంటిది నారప్ప ఓటీటీలోకి వచ్చేటప్పుడు రెండు రోజులు నేను భోజనం కూడా చేయలేదు అని చెప్పి ఎందుకంటే అంత బాధపడ్డారు అంటే అభిమానులకి ఎప్పుడు కూడా థియేటర్లో చూస్తే కిక్ వేరు. అటు నారప్ప మంచి యాక్షన్ సినిమా, వెంకటేష్ గారు కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్షన్ ఫిల్మ్ అనేసరికి ఆ లుక్ అదంతా బాగా సెట్ అయ్యి ఆయన థియేటర్లో చూసుకోవాలి చాలామంది ఆశపడ్డం, బట్ సిచ్యువేషన్ అలా లేదు. సో చాలా ఫీల్ అయ్యాను. వెంకటేష్ గారి అభిమానులు ఎక్కువ, వెంకటేష్ గారికి అభిమానులు అయ్యిందే ఫ్యామిలీ సినిమాలు అది చూసి. నేను ఆ ఉద్దేశంతో మీరు మొన్న నిరుత్సాహపడ్డారు కదా, వెంకటేష్ గారి తరఫున వెంకటేష్ గారి అభిమాని మీకు ఒక చిన్న సైజు వెంకటేష్ గారు లాంటి సినిమా చూపించబోతున్నాను, ఫ్యాన్స్ అందరూ వచ్చి చూడండి, మీకు చిన్న సైజు వెంకటేష్ గారి సినిమా చూసిన ఫీల్ అయితే ఇస్తానని చెప్పాను. అదైతే పక్క, అది పక్క జరుగుతుంది. అండ్ అలానే గంగవ్వ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆవిడ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఆవిడ స్పెషాలిటీ ఉంటారంటే ఆవిడ ఫ్లోలో ఆవిడ అన్ని ఓన్ చేసేసుకొని ఆవిడ స్టైల్లో ఆవిడ చెప్తూ ఉంటారు. గంగవ్వ గారిని తీసుకోవాలి అన్న థాట్ ఎవరిది అండ్ ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు? థాట్ హసిద్దే. సో అంజమ్మ అనే ఒక క్యారెక్టర్, ఒక వింత క్యారెక్టర్, అది విష్ణు గారి క్యారెక్టర్కి తనకి మెయిన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. విష్ణు గారికి ఉండేది భాస్కర్ అనే క్యారెక్టర్కి ఒకళ్ళే ఫ్రెండ్, అది తనే. సో ఆవిడ ఏం చెప్తే అది జరుగుతూ ఉంటుంది, ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. మామూలు ఫ్రెండ్షిప్ కూడా కాదనుకుంటా, చీయర్స్ కొట్టే ఫ్రెండ్షిప్. సో అలాంటి ఒక గమ్మత్తైన క్యారెక్టర్కి గమ్మత్తైన మనిషి ఆవిడ కూడా. సో మాట తీరవనియండి ఇవన్నీ, సో అవన్నీ చాలా బాగా నేను చూసిన వీడియోస్లో వేరే వేరే వీటిల్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆవిడ పిలిచి ఒకసారి ఇది చేసుకోమంటే చాలా అసలు ఇంకా బాగా ఓన్ చేసుకొని ఇంకో స్టైల్ ఏదో ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఆవిడతో చాలా ఒక పెద్ద సెటప్ అనమాట, అదంతా ఎక్కడో పటాన్ చెరువు దగ్గరికి వెళ్ళి పెద్ద జీప్లు ఇవన్నీ వేసి మొత్తం అక్కడ ఇది చేస్తే రెండు రోజులు చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ లాక్డౌన్. అప్పటి వరకు పాండమిక్ ఉంది లేదు అనే ఒక జోన్ ఎవరికి తెలియదు. సో మేము హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాం. ఆ రెండు రోజులు ఆవిడ చేశారు, ఇది పడిపోయింది. ఇంకా తర్వాత ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళారు, లాక్డౌన్ టైంలో బిగ్ బాస్ వచ్చినట్టుంది. దాని తర్వాత మళ్ళీ ఆవిడ లాక్డౌన్ అయిపోయాక మళ్ళీ రెజ్యూమ్ చేసినప్పుడు వచ్చి ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే ఇదిలో ఉన్నది. సో రెండైనా రాత్రి మూడైనా దానికి కట్టుబడి ఉండి చేసి వెళ్ళటం అది చాలా బాగా చేశారు. మేమైతే ఎంజాయ్ చేసాము అండి, ఆన్ ద సెట్ ఎంజాయ్ చేసాము, డబ్బింగ్లో ఎంజాయ్ చేసాము, మన సినిమా చూసుకున్నప్పుడు ఎంజాయ్ చేసాము, అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్కి కూడా. అంతవరకు అయితే కాన్ఫిడెంట్. నార్మల్గా అయితే అంటే మీరు సీన్ కావచ్చు పర్టికులర్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే డైలాగ్స్ ఆవిడ ఆవిడ స్టైల్లో ఓన్ చేసుకొని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలానే జరిగిందండి, విషయం చెప్పి ఇది డైలాగ్ ఇలాంటిది ఉంటుంది అంటే ఆవిడ స్టైల్ కావాలి, మనకు కూడా అక్కడ వర్క్ అవుతుంది ఆవిడది. సో ఖచ్చితంగా ఇలాంటి తెలుగే మాట్లాడాలి, ఇలానే ఉండాలనేది ఎప్పుడు క్యారెక్టర్కి రిస్ట్రిక్షన్ లేదు. ఆవిడ ఇంకా ఆవిడకి ఓన్ చేసుకొని చేస్తే మాకే ఇంకా నచ్చుతుంది. సో దాని మీద ఇప్పుడు ఆవిడ తీసుకొని చేశారు, అదే వర్క్ అయింది బాగా. ఆవిడకి విష్ణు గారికి ఉండే కెమిస్ట్రీ ఇంకా బాగా వర్క్ అయింది. ఆయన స్టైల్ ఆయనకుంది, ఆవిడ స్టైల్ ఆవిడకుంది, మొత్తం కలిపి సీన్కి ఒక స్టైల్ వచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారు మీకు ఎలా అనిపించింది గంగవ్వ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మొన్న వీడియో కూడా చేసినట్టున్నారు, ప్రమోషనల్ వీడియో. హ్యాపీ అండ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఆవిడతో చేయటం అనేది చిన్న ఇంట్రెస్ట్ అనిపించింది. నేను
నిజంగా ముందు వీడియోలు చూడలేదు ఆవిడకి తెలుసు ఆవిడ ఇది అని ఎక్కువ చూడలేదు మా షూట్ ఇదన్నప్పుడు కొన్ని చూసామన్నమాట భలే గమ్మత్తుగా ఉన్నారు ఈవిడి అంటే ఆవిడది కంప్లీట్ వేరే స్టైల్ ఇది ఆవిడ ఫ్లో ఆవిడదే ఇది ఇప్పుడు ఎలా సింక్ అవుతాం అన్నట్టు అనుకున్నాం కానీ మేము ఫస్ట్ టూ డేస్కే ఇది చిన్న ఇది ఏదో డెఫినెట్గా ఇది ఇప్పుడు మ్యాజిక్ వర్క్అవుట్ అవుతుందని అనుకున్నాం తర్వాత ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళటం చాలా చేంజ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక మేము చాలా అంటే అప్పటిదాకా ముందు షెడ్యూల్ చేసినప్పుడు కెమెరాలు ఇది అంత తెలీదు సెకండ్ టైంకి వచ్చినప్పుడు స్పాట్ చాలా బాగా మారొచ్చారు ఓకే ఇదంతా ఒక ఎత్తు డబ్బింగ్ ఆవిడ చెప్పిన విధానం అసలు గ్యారంటీ ఒక 10-15 రోజులు చెప్తారేమో అని అనుకున్నాను నేను డబ్బింగ్ ఇది నేను చోరగాదని నన్ను ఫస్ట్ ఆవిడది భలే థ్రిల్ అయ్యారు తర్వాత సినిమాలో ఆవిడ చెప్పిన వెరైటీ వెరైటీ ఆ నొక్కుళ్ళు అవన్నీ కూడా మా ఇద్దరిదే టెరిఫిక్గా ఉంటుంది డౌట్ లేదు ఉన్న సీన్లన్నీ మా ఇద్దరిదే ఎంజాయ్ చేస్తారు మంచి టైంలో వస్తూ ఉంటాయి అన్ని సీన్లు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు లైక్ అంటే షార్ట్ గ్యాప్లో కావచ్చు అప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళండి గంగవ్వ గారితో ఆవిడ కొత్త పాపం ఫస్ట్ చేసినప్పుడు డే టైం చేశాం కదా కొత్త కొంచెం షూటింగ్ అంటే షూట్ ఇవి చేయటం వేరు షూటింగ్ అట్మాస్ఫియర్ కొంచెం వేరు కదా నాకు ఆవిడని ఎలా ఇది చేయాలి నాకు అర్థం అవ్వాలి అంటే ఎలా కంఫర్ట్ ఇవ్వాలి అది తిన్నారా లేకపోతే అది చేయండి ఇది చేయండి చూశారు సాయంత్రం వరకు చూశారు నువ్వు ఏం నువ్వు ఎప్పుడు చూసినా తిండి తిండి అన్నావు తిండి నేను తిన్నాను నువ్వు తిన్నావా అన్నాను ఓకే ఓకే అంటే నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక అలాగా వన్స్ ఆవిడి మేము సెకండ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు నైట్ షూట్లు అనమాట నైట్ షూట్లో అప్పటికి అలవాటైపోయారు ఇంట్లో మనం పెద్దవాళ్ళతో మన నాయనమ్మలతో అమ్మమ్మలతో ఎలా ఉంటాము అలాగే అందరం టీం అందరం కూర్చొని చాలా సింపుల్గా కూల్గా హ్యాపీగా చేయించుకున్నాం అండ్ రవిబాబు గారి క్యారెక్టర్ని రావణ అని చెప్పి చెప్పారు ట్రైలర్లో రవిబాబు గారు ఆయన క్యారెక్టర్ పేరు విలియం రెడ్డి విలియం రెడ్డి ఆయన ఆయన ప్లేయింగ్ ఒక మ్యావరిక్ కాప్ టైప్ ఆఫ్ ఇది రన్ అవుతూ ఉంటుంది ఇది అనుకున్న వెంటనే ఆ క్యారెక్టర్ ఇది ఎవరు అంటే ఫస్ట్ వచ్చిన థాట్ రవిబాబు గారిది సో ఆయనకి వెళ్ళి చెప్పిన వెంటనే ఆయనకి నచ్చటం డెఫినెట్గా ఇలాంటి సినిమాలు అయితే నేను ఖచ్చితంగా చూస్తాను థియేటర్లో అని చెప్తాను ఇవన్నీ ఇంకాస్త ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాయి ఓకే క్యారెక్టర్ అంటే ఆయన వెటరన్ డైరెక్టర్ ఆయన చాలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ధోరణిలో ఉంటారు సో అలాంటి ఆయనకి ఇది నచ్చుతోంది అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్గా క్యారెక్టర్ వర్క్ అయింది మాకు కూడా అనుకున్నప్పుడు అది డెఫినెట్గా రఘుబాబు గారిది కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా అన్నీ నేను ఎంజాయ్ చేస్తారని చెప్పటం తప్పితే వేరే ఇది కనపడట్లేదు నాకు బికాస్ మేమంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే ప్రతి క్యారెక్టర్ ఖచ్చితంగా దేని కదా యూనిక్ గా ఇద్దరికి కూడా అండ్ యస్ ఆగస్ట్ 19th రాజరాజ చోర మూవీ రిలీజ్ కాబోతోంది ఖచ్చితంగా అంటే మామూలుగా అయితే ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇంటర్వ్యూస్లో బట్ నేనైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఇద్దరికి ఎందుకంటే మీ ఇద్దరి కళ్ళల్లో కావచ్చు కాన్ఫిడెన్స్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్లీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ